అందరికి నమస్కారం. మిర్యాలగూడ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల వారికి, మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకునే వారికి మరియు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల అన్ని వర్గాల వారికి చిన్న ఆహ్వానం. ప్రతి నెల మనం పౌర్ణమి పాయసం ఏ విధంగా చేస్తామో అదే విధంగా రేపు శుక్రవారం రోజు అనగా 6/1/2023 రోజు పౌర్ణమి రోజు, ఆ రోజు రాత్రి మనం పౌర్ణమి వెన్నెల్లో ఆ పాయసాన్ని తయారు చేసి 7వ తారీఖు ఉదయం అనగా శనివారం 9 గంటల నుంచి 12 గంటల వరకు మనము మన దగ్గరికి వచ్చే వాళ్ళకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పౌర్ణమి పాయసం గురించి మనం తెలుసుకోవాలంటే ఎంతో మంది ఈ ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఆ పౌర్ణమి రోజు ఆ విశిష్టత, ఆ పౌర్ణమి రోజు ఏ విధంగా ధ్యానం చేయాలి, ఆ పౌర్ణమి విశిష్టత ఏంటి అనేది అందరికి తెలిసిన విషయం. ధ్యాన మహర్షులరా, తప్పక ఇది ఒక అవకాశం వినియోగించుకోండి. అన్ని రంగాల వారు, ఎందుకంటే కరోనా వచ్చే అవకాశం ఉందని మనం అందరం భయభ్రాంతులతో ఉన్నాం. మన ఇమ్యూనిటీ, మన బాడీ నిర్మాణం కనుక కరెక్ట్ ఉంది, శరీరంలో ఆ ఇమ్యూనిటీ స్టేటస్ అనేది కరెక్ట్ ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు అనేది మన అందరికి తెలిసిన విషయం. ఎంతో మంది చెప్తుంటారు ఇమ్యూనిటీ కోసం ఇది తీసుకోండి అది తీసుకోండి అని. కేవలం 30 రోజులకు ఒకసారి ఈ పౌర్ణమి పాయసాన్ని కనుక తీసుకోగలిగితే ఆవు పాలు బెల్లముతో మన హిందువులు కనుక ఇంట్లో పాయసం ఎలా చేసుకుంటారో, ముస్లింస్ కనుక కీర్ ఏ విధంగా చేసుకుంటారో, అదేవిధంగా ఆ పౌర్ణమి వెన్నెల్లో ఆ పాలన నుంచి మనం పాయస రూపంలో తయారు చేసి ఆ ఉదయం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పాయసాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనివల్ల మీరు కోల్పోయే 6 నెలల సత్వాన్ని వస్తుందని మా గురువు గారు చెప్పారు. మా గురువు గారు అయితే ఆయన వైద్యం చేసే వారికి పేషెంట్లు పెంచి పౌర్ణమి పాయసం పంచారు. ఒక అడుగు నేను ముందుకేసి ఈ మిర్యాలగూడలో పుట్టి పెరిగాను. నేను ఈ మిర్యాలగూడతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ చాలా మంది నా మిత్రబృందం ఉంది. అనేక మంది నేను అనేక రంగాల్లో ఇక్కడ పనిచేయడం జరిగింది. నా బ్రతుకుదేరు కోసం హైదరాబాద్ పోయి నేను అనుకోకుండా గురువు గారికి ఆయన నేను కిడ్నీ డయాలసిస్ నుంచి మందు వాడి ఆయన దగ్గర నేను డాక్టర్గా ఈ ఆయుర్వేద వైద్యుడిగా నేను నన్ను తీర్చిదిద్దాడు. ఈ పట్టణానికి నాకున్న అనుబంధంతో ఏదో ఒక వైద్య సేవ చేయాలన్న ఉద్దేశంతో అనుమతి అనేక కార్యక్రమాలు చేస్తుంటాను. ఆ కార్యక్రమంలో భాగమే పౌర్ణమి పాయసం. తప్పక అన్ని వర్గాల వారు 7వ తారీఖు శనివారం రోజు జనవరి అంటే ఎల్లుండి జరిగే కార్యక్రమానికి ఉదయం 9 గంటలకు అందరూ హాజరవుతారని, తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని నాకు సహకరించి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్లి హైదరాబాద్ బ్రాంచ్ మరియు మిర్యాలగూడ బ్రాంచ్.